హాయ్ వ్యూవర్స్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను మన ఫోన్లో ఆండ్రాయిడ్ యాప్స్ని ఎలా ఫ్రీగా తయారు చేసుకోవాలో. మీరు ముందుగా ఏం చేస్తారని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని లేదా నేను ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్స్ క్రేజర్ అని టైప్ చేయగానే ఫస్ట్ వస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సరే, నేను డౌన్లోడ్ చేశాను, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మీకు లోడింగ్ యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేసేసండి యాడ్ని. యాడ్ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ నౌ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్రియేట్ నౌ అని క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ కొన్ని కేటగిరీస్ అడుగుతుంది, మీరు దేని మీద యాప్ని తయారు చేస్తున్నారని. నేను ఒక వెబ్సైట్ తీసుకుంటాను, లోడ్ అవుతుంది. పైన పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది, చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ లోడ్ అవుతుంది అన్నమాట. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మన యుఆర్ఎల్ అని అడుగుతుంది. యుఆర్ఎల్ ఇచ్చేసేయాలి. తెలుగు హ్యాక్స్ .in అని ఒక వెబ్సైట్ అనుకున్నాం. దీన్ని ఇప్పుడు ఇది నా బ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. నేను ఇది కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసుకున్న ద్వారా కూడా చూసుకోవచ్చు ఒకసారి నా బ్లాగ్ని. ఇది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్లాగ్ కొన్ని వెబ్సైట్ ఉంటాయి అన్నమాట, మన బ్లాగ్ తయారు చేసుకోవాల్సింది, సైట్స్ తయారు చేసుకోవాల్సింది. ఆ కంపెనీస్ కొన్ని చూపిస్తుంది. ఇక్కడ బ్లాగర్ అని పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత ప్రైమరీ కలర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. డార్క్ కలర్, ఎసెంట్ కలర్, ఓకే. ఇది నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత పేరు అడుగుతుంది, యాప్ పేరు. యాప్ పేరు ఇచ్చేసేయండి. తెలుగు హ్యాక్స్ అని అంతకుముందు దానికి ఇచ్చినట్టున్నా ఫ్రెండ్స్, అందుకని ఇది తీసుకోవట్లేదు. డిస్క్రిప్షన్ లేదో పెట్టుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు అన్న ఐకాన్ అని అడుగుతుంది. మీరు కస్టమ్ ఐకాన్, మీ దగ్గర ఉన్న ఐకాన్ ఉంటే కస్టమ్ ఐకాన్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కస్టమ్ ఐకాన్ అని క్లిక్ చేసుకుంటే మీకు ఏమన్నా ఐకాన్ అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. నెట్ కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకోగానే మీ గ్యాలరీలో ఏం ఫోటో కావాలంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత అది ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేయగానే యాప్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు దీనికి ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తే వస్తుంది. మీరు లేదా ఫేస్బుక్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. ఇది నా మెయిల్ ఐడి ఫ్రెండ్స్. మీరు ఏమన్నా నాకు డౌట్స్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. దీనికి మీరు పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత ఒకసారి సబ్మిట్ క్లిక్ చేయగానే మీరు లాగిన్ అవ్వచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే మీ బ్లాగ్ వచ్చేసి, అసలు మీ అప్లికేషన్ వచ్చేసి ఎలా ఉండేది ఇంటర్ఫేస్ని చూపిస్తుంది ఇక్కడ.
ఇలా ఉంటుందన్నమాట నా బ్లాగ్ వచ్చేసి. అప్లికేషన్ కూడా ఇలాగే వస్తుంది, మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ ఆర్ టెస్ట్ యువర్ యాప్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే అప్లికేషన్ని తయారు చేస్తుంది, టైం తీసుకుంటుంది కొంచెం. నేను అంతలో పాస్ చేస్తున్నాను. ఇంకొన్ని ఫ్రెండ్స్ 100% దాకా వచ్చింది. 100% దాకా అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట డౌన్లోడ్ అవుతున్నట్టు. సేవ్ అని అడుగుతుంది, నేను అనవసరంగా ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ సేవ్ ఫైల్ అని వస్తుంది. సేవ్ ఫైల్ చేసుకోండి. సేవ్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది అన్నమాట ఫైల్. నేను ఇది కూడా పాస్ చేస్తాను. డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది మీకు ఆ యాప్ ఎలా ఉంటుందో. ఇది నా బ్లాగ్ ఫ్రెండ్ మీరు దీంట్లో నా వీడియోస్ అన్ని దీంట్లో కూడా చూసుకోవచ్చు, మీరు కూడా చూసుకోవచ్చు. ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇంతే సింపుల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట యాప్ని ఫ్రీగా. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ప్లేస్టోర్లో పెట్టుకోవాలంటే మీరు గూగుల్కి ఒక $5 ఇచ్చే అకౌంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. గూగుల్ ప్లే అనేది ఆ $5 ఇచ్చే అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు గూగుల్ ప్లే అని ఒక అకౌంట్ ఇస్తుంది. దాని మీరు ఏం యాప్స్ తయారు చేసినా దాంట్లో పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అన్నమాట. మీరు ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లింక్ కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్, ఈ లింక్ను కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి హ్యాకర్స్ నుంచి మళ్ళీ ఫోన్ ఎలాగా సేఫ్గా చేసుకోవాలి, సో మళ్ళీ ఫోన్లో హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఏమేమి చేయాలని నేను ఒక వీడియో చేస్తున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.